రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏపీకి తీరని అన్యాయం చేశారంటూ అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సంగతి మనకు విదితమే. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పార్లమెంటులో రోజుకొక వేషంతో నిరసన తెలుపుతుండటం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. అంబేద్కర్ గా, అబ్దుల్ కలాం గా, నందమూరి తారక రామారావు గా, పుట్టపర్తి సాయిబాబాగా, హిట్లర్ గా, అలానే కోయదొరగా, జాలరిగా, స్కూల్ పిల్లాడిగా చాలా వేషాలు వేసి ఆయన తరచూ వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఎంపీ శివప్రసాద్ ను అభినందించారంటూ తెలుస్తోంది. ఇక నేరుగా విషయానికి వస్తే, రోజుకొక వేషం వేస్తూ నిరసన తెలుపుతున్న టీడీపీ ఎంపీ శివప్రసాద్ నిన్న ట్రాన్స్ జెండర్ గెటప్ వేయడం జరిగింది. పార్లమెంటు వర్షాకాల సమావేశ చివరి రోజైన నిన్న ఎంపీ శివప్రసాద్ హిజ్రా వేషధారణతో పార్లమెంటుకు చేరుకుని మోదీ బాయా అంటూ నిరసన తెలిపారు. అయితే రాఫెల్ ఒప్పందంపై నిన్న లోక్సభలో విపక్షాలు ఆందోళన నిర్వహించాయి. ఇక ఆందోళన అనంతరం సోనియా గాంధీ సభ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో గేటు నంబర్ 1 వద్ద తెలుగుదేశం పార్టీ ఎంపీలు నిరసన చేస్తుండడాన్ని ఆమె గమనించగా, శివప్రసాద్ హిజ్రా వేషధారణలో ఉండడాన్ని చూసి సోనియా గాంధీ నవ్వు ఆపుకోలేకపోయారు. ఒక్కసారిగా ఆమె బిగ్గరగా నవ్వేశారు. ఆ తర్వాత ఎంపీ శివప్రసాద్ సోనియా గాంధీకి నమస్కారం చేశారు. ఆ వెంటనే ఆయన దగ్గరకు సోనియా గాంధీ వచ్చి, గుడ్ బాగా చేస్తున్నారు, మీరు మంచి యాక్టర్ అంటూ ప్రశంసించారు. అది మాత్రమే కాకుండా డిమాండ్ల సాధనకు ఇలాగే నిరసన కొనసాగించాలంటూ సూచించి ఆమె అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. అనంతరం టీడీపీ ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ, ఎన్ని వేషాలు వేస్తున్నా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసు మాత్రం కరగడం లేదని, అందుకే చివరికి ఈ వేషం వేయాల్సి వచ్చిందంటూ ఎంపీ శివప్రసాద్ మీడియా ముందు చెప్పుకొచ్చారు. ఇక ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెగేసి చెప్పాక కూడా టీడీపీ నాయకులు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని కొందరు వ్యాఖ్యానించగా, మరికొంతమంది ఏపీకి హోదా కొరకు టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటం ప్రశంసించదగ్గదే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.